నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు నమస్తే అండి ఎవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మా పాప రీసెంట్ 3 మంత్స్ అయ్యింది పాపకి ఏం పేరు పెడితే బాగుంటుందా డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మ ఓకే డేట్ ఆఫ్ బర్త్ ఆగస్ట్ 12 ఆగస్ట్ 12 24 ఆగస్ట్ 12 ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిందమ్మ ఈ పాప 12వ తారీఖు పుట్టింది 12 అంటే 1 ప్లస్ 2 3 ఈ 12వ తారీఖు ఎవరైనా పిల్లలు పుడితే అంటే 3 గాని 12 గాని 21 గాని 30వ తారీఖున పిల్లలు పుడితే వీళ్ళు మంచి వీళ్ళకి కళల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మ కాకపోతే మీ అమ్మాయి డెస్టినీ వచ్చి డేట్ మంత్ ఇయర్ అంతా కలిపితే డెస్టినీ వచ్చి 19 అని ఇంకా ఇంకా సూపర్ డూపర్ నంబర్ అమ్మ 19 మొదటి అంకె 1 చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గల వారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు అధికారం సంపద కీర్తి విజయం అన్నీ పెరుగుతుంటాయి మంచి జీవిత భాగస్వామ్యం లభిస్తారు శారీరక బలం కలిగిన వారు ముదిములోను యువకులుగా కనిపిస్తారు మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చాలా చాలా బాగుందమ్మ ఈ పాపకి పేరు పెట్టేటప్పుడు వాళ్ళ యొక్క జాతక చక్రం చూసి జాతక చక్రంలో వాళ్ళ యొక్క నక్షత్రం వాళ్ళ రాశి వాళ్ళ లగ్నం అన్నీ కూడా చూసుకొని మంచి పేరు పెట్టాలమ్మ కాబట్టి ఒక్కసారి ఆ 4000 నంబర్కి మీ పాప డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ అలానే ఇంటి పేరు ప్లేస్ ఆఫ్ బర్త్ ఏ ఊర్లో పుట్టింది తల్లిదండ్రుల యొక్క పెళ్లి డేటు అన్నీ కూడా నాకు ఒకసారి వాట్సాప్ చేయమ్మ మొత్తం చెక్ చేసి చక్కగా మంచి పేరు ఇస్తాను మీ అమ్మాయి అయితే నభూతన భవిష్యత్ అన్నట్లు ఉన్నది మంచి ఆఫీసర్స్ అవుతారు జీవితంలో మంచి టీచర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లు ఇలా అవడానికి కూడా బాగా అవకాశాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టింది మీ పాప చాలా బాగుంది కాబట్టి ఒక్కసారి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేస్తే మంచి పేరు తయారు చేసి పంపిస్తానమ్మ ఆ పేరు పెట్టుకో మీ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి హలో హలో ఆ మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి 17/11/2021 మీ బాబా పాప పాప ఏం పేరు పెట్టావు పేరేంటండి స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి జాయ్ ఏమని పిలుస్తున్నారు ప్రిన్సీ అని పిలుస్తున్నారా ప్రిన్సీలో 18వ నంబర్ అని ఒక ఇబ్బందికరమైన నంబర్ ఉందయ్యా ఈ అమ్మాయి 17/11/2021 పుట్టింది 17వ తారీఖు మీరు ఫోన్ అయినాక చెక్ చేస్తే మీరు ఫోన్లో చెక్ చేస్తే మోడీ గారు 17వ తారీఖు పుట్టారు కేసీఆర్ గారు 17వ తారీఖు పుట్టారు ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ 17వ తారీఖు పుడతారయ్యా వీళ్ళు మొదటి 17 ఏళ్ళు మామూలుగా ఉంటుంది 26 ఏళ్ళకల్లా జీవితంలో ఒక మంచి స్థితికి వస్తారు 35 తర్వాత చాలా బాగుంటుంది 50 ఏళ్ళ తర్వాత అత్యున్నత స్థితికి వస్తారు చాలా ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ చాలా చక్కగా ఉంది కాకపోతే ప్రిన్సీ అనేటువంటి పేరులోనే 18వ నెంబర్ ఉన్నది ఈ 18వ నెంబరు ఊరి నూనె కింద పడటం దెబ్బలు తగలటం ఆడుకునేటప్పుడు కింద పడి దెబ్బలు తగలటం హెల్త్ని కాస్త ఇబ్బంది పెట్టడం ఇలాంటి నంబర్ అయ్యా అంత బాగాలేదు ప్రిన్సీ అనేటువంటి పేరు అది ఆ 18వ నెంబర్ ఉండటం వల్ల చాలా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అవుతుంది తర్వాత కూడా లైఫ్లో చాలా ఇబ్బందులు ఎవరి పేర్లో కూడా 12/13/16/18 28/29/31/36 రాకూడదు దానిలో 18వ నెంబర్ వచ్చింది కాబట్టి అసలే ఇబ్బందికరమైనటువంటి నంబర్ బాబు ఒక్కసారి ఆ 4000 నంబర్కి మీ పాప డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే మొత్తం చూసి జాగ్రత్తగా చూసి ఆ అమ్మాయికి ప్రిన్సీ అనే పేరే ఉంచుతాను ఆ ప్రిన్సీ అనేటువంటి స్పెల్లింగ్ కరెక్ట్ చేసి పంపిస్తాను ఆ కరెక్ట్ చేసినటువంటి స్పెల్లింగ్ మీరు సర్టిఫికెట్లో కూడా వాడుకుంటూ రెగ్యులర్గా కూడా వాడుకుంటూ ఉంటే ఆ అమ్మాయికి ఇక ఏ విధమైన ఇబ్బంది లేకుండా బాగా చదువుకొని లైఫ్లో బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది ఈ అమ్మాయి డెస్టినీ అయితే 15 అని పనిలో ఏకాగ్రత కనబరిచి విజయం సాధిస్తారు ఏ విధంగానైనా విజయం పొందగలరు
వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు ఉన్నత జీవితం సాధ్యమవుతుంది కళ్ళ వలన వాటి సంబంధితుల ద్వారా డబ్బు గడిస్తారు చాలా మంచి నంబర్ అయ్యా ఇలా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ